అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు. బూస్టర్ డోస్ టీకాపై ఎలాంటి అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక వంద పడకల ఆసుపత్రిలో ఎమ్మెల్యే రఘునందన్ రావు బూస్టర్ డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిపై సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఇతరత్ర గ్రామాల నుండి వచ్చే బంధువులు కుటుంబీకులు కరోనా నిబంధనలు పాటించాలన్నారు. పండుగను ఎవరి ఇంట్లో వారు ఉండి జరుపుకోవాలని సూచించారు. రెండవ డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతి, వైద్య సిబ్బంది, బీజేపీ నాయకులు బాలేష్ గౌడ్, సుభాష్ రెడ్డి, వెంకట్ గౌడ్, ప్రవీణ్ పాల్గొన్నారు. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ 3వ దశ విస్తరిస్తుందని, ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పి భారత ప్రభుత్వం దేశ ప్రజలందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. రెండవ డోసు పూర్తి చేసుకొని 9 నెలల కాలపరిమితి ముగిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎట్లాంటి అనుమానాలు లేకుండా 3వ డోస్ కోసం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఇటీవల ఓపెన్ అయినటువంటి వంద పడకల ఆసుపత్రికి మీరందరూ కూడా వచ్చి రిజిస్టర్ చేసుకొని 3వ డోస్ తీసుకోవడానికి సన్నద్ధులు కావాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. పల్లెటూళ్ళలో పండుగ వాతావరణం కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో పట్టణం నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి దయచేసి పండుగ సందర్భంగా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఇళ్లకే పరిమితమై సమూహాలుగా గుమిగూడకుండా సంక్రాంతి పండుగ సందర్భంగా కరోనా వ్యాప్తి జరగకుండా మనం అందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం చేసినటువంటి అప్పీల్ని, తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అప్పీల్ని బాధ్యత గల పౌరులుగా మనం అందరం కూడా స్వీకరించాలి, పాటించాలని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడం బాధాకరమని దుబాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఐఓసీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 17 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటికే 13 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. భవన నిర్మాణంలో జరిగిన అవినీతి కోసం తాను మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి మరో 6 కోట్ల రూపాయలు అదనంగా మంజూరు చేసి దుబాక పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కోరారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దుబాక నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. రాజకీయాల కోసం కాకుండా దుబాక నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి హరీష్ రావు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దుబాక నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దుబాక శాసనసభ నియోజకవర్గంతో పాటు గజ్వేల్, సిద్దిపేట, ఇతర ప్రాంతాల లోపల కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అక్కడో ఆఫీసు ఇక్కడో ఆఫీసు ఉంటే కష్టమవుతుందని, జిల్లా కేంద్రాల్లో అయితే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్లు అని, నియోజకవర్గాల కేంద్రాల్లో అయితే ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్ అని, ఐఓసీ బిల్డింగ్స్ అని చెప్పి 2017 రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకొని వచ్చి అన్ని కలెక్టరేట్లు, అన్ని నియోజకవర్గాల కేంద్రాల లోపల ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ని, అంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఒకటే భవనం లోపల ఉంటే ప్రజల సౌకర్యార్థంగా ఉంటుంది, ప్రజలకి నష్టం లేకుండా ఉంటుంది, సమయం కలిసి వస్తుంది, ఈ ఆఫీస్కి అంటే ఈడు కూరుకు, ఆ ఆఫీస్ కంటే ఆడు కూరుకు అనేటువంటి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్సెస్ కట్టాలనే ఆలోచనని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 2017 ఆలోచించింది. దానికి సహకరించి దుబ్బాక పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కడితే 5 ఎకరాలు తమ వంతుగా ఉచితంగా స్థలం ఇస్తామని చెప్పి దాతలు ముందుకొచ్చి ఇక్కడ 5 ఎకరాల స్థలాన్ని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి దుబ్బాకలో ఇవ్వడం జరిగింది. 2017 ఇవన్నీ జరిగితే 2018 ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారు జూన్ 2018 ఈ ఐఓసీ బిల్డింగ్కి పునాది శంకుస్థాపన వేసిపోవడం జరిగింది. 2x2 పిల్లర్లతోటి ఒక 10 అంతస్తులు కట్టడానికి సరిపోయేంత స్లాబులు, దానికి సరిపోయేంత స్టీలు, దానికి సరిపోయేంత వెడల్పుతోటి పిల్లర్లను వేసి 17 కోట్ల రూపాయల వర్క్గా ఈ పనిని శాంక్షన్ చేసినట్టు శిలాఫలకం ఇప్పుడు అక్కడ పగిలిపోయి వెక్కిరిస్తూ కనబడుతున్నటువంటి శిలాఫలకం ఉంది. నేను మీ ద్వారా గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ఆర్థిక మంత్రి గారికి నాది ఒక విజ్ఞప్తి. గజ్వేల్లో ప్రారంభించినటువంటి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ అనేటువంటి భవనం పూర్తయింది. సిద్దిపేటలో సుమారు 100-200 కోట్లు పెట్టి
సమీకృత కలెక్టర్ కార్యాలయము ఎస్పీ కార్యాలయము ఇతర ఆఫీసులన్నీ ఒకే చోట కట్టేటువంటి రీతి లోపల పనిచేసి సిద్దిపేటకి ఒక గొప్ప కలెక్టర్ సముదాయం తీసుకొచ్చారు సిద్దిపేట జిల్లాకు దానికి కూడా నేను మంత్రి గారిని అభినందిస్తా ఉన్నా 17 కోట్లతోటి ప్రారంభించి దాదాపు 5 సంవత్సరాల దగ్గరికి వస్తున్నటువంటి మా దుబ్బాక ఐఓసీ కాంప్లెక్స్ ని జర ఆర్థిక మంత్రి గారు ఇప్పుడు ఇచ్చినటువంటి 17 కోట్లు సరిపోతలేవు మీకు రివైజ్డ్ ఎస్టిమేట్లు 6 నెలల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారికి అందజేయడం జరిగింది 17 కోట్లు మా ప్రస్తుతం ఉన్నటువంటి ఐఓసీ బిల్డింగ్ సరిపోవు అన్న ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా 4 కోట్ల రూపాయలు 13 పోతే ఇంకా 4 కోట్లు ఉన్నాయి ఈ 4 కి ఇంకొక 5 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇంకొక 5 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ఆర్థిక మంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।